సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. భారతదేశ సాంస్కృతికి చెందిన యోగాసనాలు నేడు అంతర్జాతీయంగా ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని మున్సిపల్ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈరోజు ప్రపంచమంతా కూడా భారతీయ యోగాను అభ్యాసం చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యంలో ఒక భాగంగా యోగాను తీసుకోవాలని ప్రపంచమంతా ముందుకు రావడం చాలా సంతోషదాయకం. ఆ క్రమంలో ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని బాలుర పాఠశాలలో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారి సూచన మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా తప్పకుండా తమ యొక్క జీవన శైలిలో ప్రతిరోజు యోగాను కనుక అనుసరించినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుపడతాయి. ఆరోగ్యం మంచిగా ఉండడానికి యోగా ఉపయోగపడుతుంది. తద్వారా మీ యొక్క ఆరోగ్యం వల్ల భారతదేశం అంతా ఆరోగ్యవంతమైతే ప్రపంచమంతా కూడా ఆరోగ్యవంతమైతే మనం ఈ రోగాలన్నింటినీ కూడా జయించవచ్చు. కరోనా లాంటి వాటిని యోగాతో జయించవచ్చని చాలామంది చాలాసార్లు ప్రూఫ్ చేయబడింది. ఎందుకంటే మన ఆరోగ్యం దృఢమైనటువంటి వజ్రది. తద్వారా మీ యొక్క ఆరోగ్యం వల్ల భారతదేశం అంతా ఆరోగ్యవంతమైతే ప్రపంచమంతా కూడా ఆరోగ్యవంతమైతే మనం ఈ రోగాలన్నింటినీ కూడా జయించవచ్చు. కరోనా లాంటి వాటిని యోగాతో జయించవచ్చని చాలామంది చాలాసార్లు ప్రూఫ్ చేయబడింది. ఎందుకంటే మన ఆరోగ్యం దృఢమైనటువంటి వజ్రదేహం అనేటువంటి దేహం ఉన్నట్టయితే తప్పకుండా ఎలాంటి రోగం మన దరిచేరదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా యోగాను పాటించి ఆరోగ్యవంతులు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.